ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి తెలుసుకుందాం పుస్తకం చదవడం అంటే అందరూ పేజీలు చదవడం మాత్రమే అనుకుంటారు కానీ జీవితంలోని కొన్ని పేజీలను అద్భుతంగా మలుచుకోవడానికి ఉపయోగపడేదే పుస్తకం ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద భారతావనికి వెన్నతెచ్చే ఋషుల ద్రష్టల ఆదర్శప్రాయులైన ప్రతినిధిగా ఆయన వెలుగొందారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను తీరుస్తున్న పుస్తకం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి ఆశయాలు ఆదర్శాలు కొన్ని తెలుసుకుందాం శారీరక వ్యాధి మానసిక వైకల్యాలు ఆధ్యాత్మిక జ్ఞానరాహిత్యం అనే మూడు రకాల బాధల నుండి మానవుణ్ణి విముక్తి చేయడం చెడును మంచితోనూ విచారాన్ని సంతోషంతోనూ క్రూరత్వాన్ని దయతోనూ అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించడం శరీరం కన్నా మనసుకు మనసు కన్నా ఆత్మకు ఆధిక్యం ఉందని నిరూపించడం ఇంకా ఎన్నో మరెన్నో ప్రఖ్యాతిగాంచిన ఒక యోగి ఆత్మకథలో యోగానందులు యోగ సాధనలో ఉన్నత స్థరాల్లో సాధకుడు పొందే విశ్వచైతన్య అనుభవాన్ని మనం నిర్ఘంతపోయే మాటల్లో వర్ణించారు ప్రతి సంవత్సరం ప్రచురణ అయ్యే వేలాది పుస్తకాల్లో కొన్ని వినోదాన్ని కలిగిస్తాయి కొన్ని విజ్ఞానాన్ని ఇస్తాయి కొన్ని జ్ఞానభిక్ష పడతాయి ఒక పాఠకుడికి ఒకే పుస్తకంలో ఈ మూడు లభిస్తే వెంటనే ఈ పుస్తకం చదవాలనిపిస్తుందా ఫ్రెండ్స్ మరెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి నందిని రంజిత్ కుమార్ ఫోన్ నెంబర్ 9032596493 ఒక యోగి ఆత్మకథ